మాయాసరస్ అనకు అది చెప్తున్నాను, పిల్లలకి చాలా ముఖ్యమైనది. ఈ సస్పెన్స్ ఉంది, పిల్లల్ని మాయాసరస్ ఏం చేసింది ఊహించి ముందు కామెంట్లో పెట్టి మిగిలిన కథ వినండి, స్కిప్ చేయకుండా వినండి. లాస్ట్లో మంచి ట్విస్ట్ ఉంది కథకి. పిల్లలకి చెప్పండి, ముఖ్యంగా చదువుకునే పిల్లలందరికీ చెప్తే చాలా మార్పు వస్తుంది వాళ్ళు ఇలాంటి కథలు వింటేను. ఓకేనా, పదండి అయితే కథలోకి. ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాయుడు లాక్స్. ఇవాళ కథ ఏంటంటే మాయాసరస్సు. చాలా మంచి కథ. పిల్లలకి అయితే ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తారో, పెద్దలకి ఎంత కనువిప్పు తెలుస్తుందో, పిల్లలు ఎలా పంచాలి ఎలా చూడాలి అన్నది కూడా మనకి బాగా తెలుస్తుంది. ఇవాళ కొంచెం కథ, దీనికి సంబంధించి రేపు కూడా ఇంకో కథ చెప్తున్నాను. ఇది మధ్యలో సస్పెన్స్లో ఉంటుంది, మళ్ళీ రేపు దానికి సంబంధించి ఇంకో కథ చెప్తాను. ఓకేనా, స్కిప్ చేయకుండా ఇవాళ రేపు కూడా చూడండి. ఓకే పదండి, అది కథలోకి వెళ్దాం. అనగా ఒక ఊర్లోనే ఒక సోమ సోమయ్య ఇద్దరు భార్యాభర్తలు, వాళ్ళిద్దరు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే కూరల బిజినెస్ అనమాట. ఒక మంచి ఊరు నడిబొడ్డు అనమాట, చిన్న ఊరు అది, మంచి సెంటర్లో తీసుకొని ఒక షాపు, అక్కడ బిజినెస్ చేస్తారు. విపరీతమైన లాభాలతోటి చాలా మంచి వాళ్ళు కూడా, చాలా సాత్వికంగాను ఎంతో మంచిగా మర్యాదగా ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర కూరలు అందరూ కొంటారు. చాలా మంచి కూరలు పెడతారు, బాగుంటుంది, బిజినెస్ బాగా సాగుతుంది. ఈ బిజినెస్లో పడిపోయేవాడు పాపం, వాళ్ళకి లేక ఒక కూతురు పుడుతుంది. అమ్మాయి పేరు సుందరి. ఆ సుందరిని చదువు కానీ అమ్మాయిని కానీ పట్టించుకోవట్లేదు. ఈ అమ్మాయి స్కూల్కి వెళ్తోంది వస్తుంది, స్కూల్కి వెళ్తుంది వస్తాను. అయితే ఓ రోజు ఈ అమ్మాయి ఏం చేసింది, ఓ చెరువు ఒడ్డుకు వచ్చేసి ఏడుస్తూ, ఇదే సరస్సు దగ్గరకు వచ్చింది, ఏడుస్తూ కూర్చుంది. కూర్చొని నన్ను నాన్న కొడతాడో తిడతాడో, నన్ను ఇంటికి రానివ్వడని ఏడుస్తూ ఉంటుంది. అంతేకాదు, ఈ సరస్సులోంచి ఒక ఆవిడ బయటకు వస్తుంది. ఈ అమ్మాయి సరస్సులో దూకిస్తూ ఉంటేనో నీరంతా, అక్కడ సరస్సులో నీరంతా ఒక దగ్గరికి వచ్చి ఒక మానవ రూపంలో బయటకు వస్తుంది. మానవ నుంచి ఆగుబారిగా, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు చచ్చిపోతావు అనుకున్నా, ఇంత చిన్న వయసులో నువ్వు ఎందుకంటే. అప్పుడు ఈ అమ్మాయి భయపడిపోతుంది. అని మాట్లాడి భయపడిపోయి, ఎవరు నువ్వు, ఎవరికి నువ్వు వచ్చావు, నువ్వేమిటి అని అడుగుతుంటుంది అనమాట. అసలు నువ్వు ఎందుకు భయపడి, ఎందుకు చచ్చిపోదావు అనుకుంటున్నావో చెప్పు ఇంత చిన్న వయసులో అని ఈ మానవ రూపంలో సరస్సు అడుగుతుంది. అప్పుడు ఆ సరస్సు మానవ రూపం అయితే సరస్సు అడుగుతుంది, ఎందుకమ్మా నువ్వు గారంగా ముద్దు ముద్దుగా ముద్దు చేస్తున్నావు, పిల్లలు కొంచెం ముద్దుగా అడగలేదా, ఎందుకమ్మా నువ్వు అలా ఇది చేస్తున్నావు, ఇంత చిన్న వయసులో చచ్చిపోవడం ఎందుకు, నీకేంటి, నీకు వచ్చిన కష్టం నాకు చెప్పమ్మా అంటే అప్పుడు ఈ సుందరికి ధైర్యం వస్తుంది. అప్పుడు ధైర్యం వచ్చి మా నాన్న ఏమని, వాళ్ళ మా నాన్న దగ్గరికి ఏమో మా చదువు చెప్పే టీచర్ గారు వచ్చారు, ఉపాధ్యాయుడు వచ్చారు. వచ్చి మా నాన్నకేమో నాకేం చెప్పారు, మీ అమ్మాయి సరిగ్గా చదవదు, స్కూల్లో అలర్ట్ చేస్తుంది, అందరితో దెబ్బలాడుతూ ఉంటుంది, ఎవరితో సఖ్యతగా ఉండదు, చాలా అల్లరి పిల్ల, అస్సలు చదవదు అని చెప్పి చెప్తారు. అంతేకాదు, నాతో చదువుకునే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వచ్చి మా నాన్నగారికి నా మీద ఫిర్యాదు చేశారు, మీ అమ్మాయి ఏమో వాళ్ళ మా పిల్లలు చెడిపోతున్నారు, మా పిల్లలతో దెబ్బలాడుతుంది, ఎప్పుడు ఏదో ఒకటి అంటూ ఉంటుంది, ఇవన్నీ చెప్తారన్నమాట. చెప్పి సరికల్లానేమో వీళ్ళు నాన్న బాగా తిట్టేసి, నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయి ఇంట్లోంచి పంపించాడు మా నాన్న నన్ను, అందుకే నాకు ఇంకేమి దిక్కుంది, నాకు ఏది దిక్కు లేదు, కదా చచ్చిపోవడమే కదా అని పాప ఏడుస్తూ ఈ సరస్సు ఉన్న మనిషికి చెప్తుంది. మానవ రూపంలో సరస్సు అంటుంది, మరి నీదే తప్పు కదా, నువ్వేం చేసావు, అందరినీ కొట్టావు, చదువుకోలేదు, తోటి పిల్లల్ని అవమానించావు, కొడుతున్నావు, అస్తమానం గొడవలు పెట్టుకుంటున్నావు, క్లాసుల్లో కబుర్లు చెప్తున్నావు. మీ నాన్న తిట్టాడు, తప్పే కదా నువ్వు చేసింది, నువ్వు తప్పు చేసావు కూడా మీ నాన్న తిట్టాడు, నువ్వు దానికి ఏడవడం ఎందుకు, సరేలే కానీ తిన్నావా అంటే లేదు, ఏమీ తినలేదు అని చెప్తుంది అనమాట. సరే అయితే ఉండు, నీకు పళ్ళు పలహారాలు తెప్పిస్తాను ఉండని చెప్పని, ఇలా ఉండి జనదేవత ఏమో మరి దేవత కదా, మా ఒక పళ్ళు నిండా పళ్ళు, ఓ పళ్ళు నిండా స్వీట్లు, ఓ పళ్ళు నిండా హాట్లు, రకరకాలు తెప్పించింది. తెప్పించగానే చూసి అమ్మాయి, ఓ నాయనా ఇవన్నీ నాకేనా అని ఆశపడి, అవునమ్మా నీకే ఇవన్నీ, మరి ఆకలిస్తుంది కదా, నువ్వు బుద్ధిమంతురాలు అయిపోద్ది కానీ తిని అమ్మా అంటేను, తనకి ఇష్టమైనవన్నీ తీసుకొని అమ్మాయి చక్కగా నా సరస్సు ఒడ్డును కూర్చొని తనకి ఇష్టమైనవన్నీ తింటూ కడుపు నిండా అన్ని తింటుంది. తిన్న తర్వాత ఈ జలదేవత అడుగుతుంది అనమాట, ఏమని వినా నీకు ఎవరైనా నా ఫ్రెండ్స్ ఉన్నారా ఆడుకుంటావా అంటే, లేరు నేను అందరితో దెబ్బలాడతాను కదా, నాతో ఎవ్వరు ఫ్రెండ్షిప్ చేయరు, నాకెవరు ఫ్రెండ్స్ లేరు, సరే అయితే నాతో ఆడుకుంటావా అంటాను. ఆశ్చర్యంగా చూస్తుంది, చూసి అంటుంది అనమాట, అంతేకాదు జలదేవత నువ్వు నాతో ఆడుకోవడమే కాదు, బాగా చదువుకోవాలి, ఎవరితో దెబ్బలాడకూడదు, అందరితో స్నేహంగా ఉండాలి అని చెప్తుంది. రాత్రి అయిపోయినా అమ్మాయి ఆ జలదేవత ఆడుతూ ఉంటుందన్నమాట. ఇంతట్లో ఇంట్లోని ఈ వాళ్ళమ్మ అంటుందన్నమాట, ఈ సోమమ్మ, ఏమండి పిల్లకిని ఇది అనవసరంగా తిట్టారు, చిన్న పిల్ల ఎక్కడికి వెళ్ళిపోయిందో వెతుక్కు తీసుకురండి, రాత్రి అయిపోయిందంటే. అప్పుడు ఈ సోమయ్య అంటాడు, నువ్వు అనవసరంగా ఈ విషయంలో కనిపించుకోకు, పిల్లకి రోజు రోజుకి అల్లరి బాగా ఎక్కువైంది, చదువుకోవట్లేదు, నువ్వు కొంచెం కామ్గా ఉండు, దాని పని నేను చూస్తాను, ఎందుకు రాదు వస్తుంది అని చెప్పి అంటాడు ఇతను.
అప్పుడు ఆ జలదేవత ఇక్కడ వీళ్ళు ఇలా వాదించుకుంటూ ఉంటారు, ఇంతట్లో జలదేవత సుందరికి చెప్తుంది, సుందరి నువ్వు ఇంక ఇంటికి వెళ్ళు, మేము ఇక్కడ చీకటి అయిపోయింది కదా, మీ అమ్మ నాన్న ఎదురు చూస్తుంటారు, అంతేకాదు ఇంటికి వెళ్ళి బాగా చదువుకో, తోటి పిల్లలతో అందరితో చాలా స్నేహంగా ఉండు, అంతేగాని ఇదివరకులా ఉండకు అని చెప్తుంది అనమాట వీణకి ఈ అమ్మాయి. ఈ జలదేవత సుందరి అంటుంది, నాకు నీతో ఆడుకోవాలని, నాకు ఎవ్వరు స్నేహితులు లేరు కదా, నేను నీతో ఆడుకోవాలని, నేను ఇక్కడ ఉంటాను, నేను చదువు కూడా నేను చదివి చదువుకుని నాకు జ్ఞాపకం ఉండదు, ఊరకు ఎక్కట్లేదు అంటే అప్పుడు జలదేవ చెప్తుంది, ఏం కాదు ఇక నుంచి నువ్వు నా దగ్గరికి వచ్చే కదా నీకు జరుగుతుంది చూడు, నువ్వు బాగా చదువుతావు, జ్ఞాపకం ఉంటుంది, చదివింది బుర్రకెక్కుతుంది, మిగిలిన పిల్లలందరితో కూడా మంచి స్నేహంగా ఉంటావు నువ్వు, అంతేగాని ఇక్కడ ఎలా ఉండకూడదు, రేపు రా మళ్ళీ మన ఇద్దరం ఆడుకుందాము, ఇంటికి వెళ్ళి మీ అమ్మ నాన్న బెంగ పెట్టుకుంటారు కదా అంటే ఈ సుందరి బయలుదేరి ఇంటికి వెళ్ళాలని బయలుదేరుతుంది. ఇంటికి వచ్చి ఎంతో వినయంగా తల్లిదండ్రులు నాన్నగారు నేను నుంచి అల్లరి చేయను, బాగా చదువుకుంటాను, అందరితోటి మంచిగా ఉంటాను, స్కూల్లో ఉపాధ్యాయులు కూడా ఏమికి ఏ చెడ్డ పేరు తీసుకురానంటే తండ్రి చాలా చెప్పే, నాకు తెలిసిన మాకు చాలా బుద్ధిమంతురాలివి, నువ్వు చదువుతావని ఏదో కొంచెం అలా చేసావు, చాలా సంతోషం అమ్మా, పద మనం ఎప్పుడు ఏం తిన్నావో ఏంటో పద ఆకలిస్తుంది తింది కానంటే లేదు నాన్నగారు, నేనేమో లడ్డూలు మిఠాయిలు అరటి పళ్ళు అన్ని రకాల పళ్ళు అన్ని తిన్నాను, నాకు జలదేవత ఇచ్చింది అంటుంది. అమ్మ అలా చెప్పగానే సోమయ్య సోమమ్మ చాలా ఆశ్చర్యపోయి జలదేవత ఎవరు ఎక్కడ అంటే అలా ఈ అమ్మాయి జరిగినంతా చెప్తుంది, నేను ఇలా చచ్చిపోదానికి వెళ్ళాను ఇలా అన్ని చెప్తుంది అనమాట, చెప్తే అప్పుడు ఆశ్చర్యపోయి చెప్తాడు సోమయ్య అమ్మ నువ్వు అక్కడికి వెళ్ళకో, సరస్సు చాలా లోతుగా ఉంటుంది, అందులో పడిన వాడు ఎవ్వరు బతికి రావట్లేదు, చాలా ప్రమాదకరమైన జాగా వెళ్ళకమ్మా అని చెప్పి చెప్తాడు ఇతను. వీళ్ళు చెప్పినా కూడా అమ్మాయి రోజు సరస్సుకి వెళ్తుంది, వాళ్ళు జలదేవత ఆడుకుంటూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, స్కూల్లో కూడా చాలా బాగా చదువుకుంటూ ఉంటుంది, ఆ మిగిలిన విద్యార్థులతోటి విద్యార్థులతో మంచి స్నేహం కట్టుతుంది, మంచిగా ఉంటూ ఉంటుంది అనమాట. ఒకరోజేమో ఆ స్కూల్ ఏ ఉపాధ్యాయుడైతే ఈ అమ్మాయి మీద కంప్లైంట్ చేశాడో సుందరి మీద, అతను వీళ్ళకో షాప్ దగ్గరికి వస్తాడు, ఈ సోమయ్య షాప్ దగ్గర వచ్చి సోమయ్య నువ్వు ఏం చెప్పావు అసలు ఎంత బాగా మారిపోయింది, నీ సుందరి చాలా బాగా చదివింది, చాలా చదువుతున్నది, చాలా బుద్ధిమంతురాలు అయిపోయింది, అసలు స్నేహితులందరితో కూడా ఎవ్వరికి అమ్మాయికి విరోధులే లేరు, ఇప్పుడు అందరు స్నేహితులే, సుందరి ఉంటే చాలు అని అందరు చూస్తున్నారయ్యా, నువ్వు ఏం చెప్పావు చాలా ఆశ్చర్యంగా ఉంది అని అంటాడు ఇతను. ఎవరు గురువు గారు టీచర్ అని చెప్పి ఇంత తొందరలోని ఇంత తక్కువ టైంలో నీ కూతురు ఇంత మారిపోయిందంటే చాలా సంతోషంగా ఉంది అంటాను, ఇద్దరు కూడా చాలా సంతోషిస్తాను, లోపల సోమయ్య లోపల అనుమానం పడుతుంటాడు, ఇంత తక్కువ టైంలోని ఈ అమ్మాయి ఎలా మారింది ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. ఇద్దరు వీళ్ళు ఇలా మాట్లాడుకుంటుంటే అక్కడేమో ఈ సుందరి దగ్గరకేమో వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతారు, సుందరి నువ్వేమో నీకు నీ ఫ్రెండ్ జలదేవత ఉంది అన్నావు కదా, మాకు చూపిస్తావా మరి, మేము కూడా ఆడుకుంటా అంటే ఓ తప్పకుండాను, ఆదివారం పెడతాం, మీరు ఆదివారం రండి, వాళ్ళ స్కూల్ అది ఉంది కదా, ఆదివారం మీరు కూడా రండి, అందరం మాట్లాడుకుని ఎంత సాదాగా ఆడుకుందామని ఈ ఫ్రెండ్స్ ఇద్దరికి ఎవరు సుందరి చెప్తుంది. ఇది ఇలా నడుస్తుంటే సోమయ్య షాప్ ఎదురుకుండా ఇంకొక అతను కూరల షాప్ పెడతాడు రామయ్య అని, అయితే అసలు ఎవరు అతని దగ్గరికి వెళ్ళి కూరలు కొనరు, అందరి సోమయ్య సోమమ్మ దగ్గరే కొంటుంటారు, అంతట్లో రామయ్య బావ మీద వచ్చి ఏంటి బావా ఇది రోజునే ఇంత కూరలు పెట్టి నీకు కూరలు అమ్మడవట్లేదు, సోమయ్య చూడు ఎంత బాగా అమ్ముకుంటున్నాడు, ఎంత లాభాలు వచ్చిన అంటే దాంతో ఉక్రోషం వస్తుంది ఈ రామయ్య వచ్చి, చూడు చూడు ఇప్పుడు ఆ సోమయ్యని ఊర్లోంచి తరిమిసి నేను ఏం చేస్తానో చూడు, ఊర్లోంచి తరిమిస్తాను, అప్పుడు నాది ఒకటే షాప్ వస్తుంది, నాకే విపరీతమైన నా దగ్గర కొంటారు, నాకు విపరీతమైన లాభాలు వస్తాయి అని చెప్పి భావమతో చెప్తాడు. మాట్లాడుతుంటే ఆదివారం వస్తుంది, ఆదివారం ఏం చేస్తుంది ఈ సుందరి వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరిని తీసుకొని చేరు సరస్సు దగ్గరికి వెళ్ళి, ఓ నేస్తాం అంటే ఫ్రెండ్ అని పిలుస్తుంది, పిలిచి చూడు నీతో ఆడుకుందికి నా ఫ్రెండ్స్ కూడా వచ్చారు, నీతో ఆడుకుంది కాబట్టి రా ఫ్రెండ్ అంటే అంతట్లో ఈ జలదేవత కూడా నేను ఏడాంచి బయటకు వచ్చి, ఓ బాల బాలికలారా వచ్చారా, నాకు మీరు చిన్నపిల్ల అంటే చాలా ఇష్టం, నేను నీతో కూడా ఆడతాను, రండి రండి అందరం ఆడుకుందాం, మీకు ముందు మంచి పళ్ళు ఇస్తాను తినండి, ఆ పళ్ళు తిన్న తర్వాత మనం ఆడుకుందాం అంటారు. ఇక్కడ ఏం జరుగుతుంది ఊహించండి, పళ్ళు తిన్న తర్వాత ఆ పిల్లల్ని తినేస్తుందా, పిల్లల్ని నీడలో వేస్తుందా, లేదా పిల్లల్ని బాగు చేస్తుందా, ఇది ఊహించండి ఓకేనా. అప్పుడు ఆ ఫ్రెండ్స్ అంటే నిజమే సుందరి చెప్పింది, జలదేవత నిజంగానే ఉన్నది,
అని చెప్పేసి జల్దావద పళ్ళు ఇస్తుంది, పెద్ద పళ్ళు అంటే అందరికి పళ్ళు తినండి అని. ఆ పళ్ళు అందరూ అబ్బాయి తిని, అబ్బాయి ఎంత బాగున్నాయో పళ్ళు, ఇలాంటి పళ్ళు ఎప్పుడూ తినలేదు, నా కడుపు నిండిపోయిందంటే నా కడుపు నిండిపోయింది అనుకుంటారు. కడుపు నిండా తిన్న తర్వాత ఓ బార్ పెట్టుకుని అక్కడ ఆడుతూ ఉంటారు జల్దావదండి. అది చూసి నాకంటే దాదే వీళ్ళు ఆడుతూ ఉంటేను, దూరం నుంచి నా కూరల దుకాణం రామయ్య ఉన్నాడు కదా, అతను చూస్తాడు, అమ్మ మీరు ఇక్కడికి వస్తున్నారు కదా, ఇప్పుడు మీ పని చెప్తానని మనసులో అనుకుంటాడు. ఆడుకోవడం అయిపోయింది, రాత్రి అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నారు ముగ్గురు ఇంటికి వస్తున్నారు. వాళ్ళ ఆ ఫ్రెండ్స్ పేరు బంటి బుజ్జీను, వాళ్ళిద్దరు కూడా వెళ్ళిపోతున్నారు. అందరూ దగ్గరికి వస్తారు, ముందు వీణ ఇది వస్తుంది. వీణ అంటుంది నాకు ఇల్లు దగ్గరికి వచ్చింది కదా, నేను వెళ్ళిపోతున్నాను, జాగ్రత్తగా మీరు కూడా ఇంటికి వెళ్ళిపోండి, రేపు సాయంత్రం మళ్ళీ మన సరస్సు దగ్గర ఆడుకుందాము, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పిస్తుంది, తను ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇలా అయిపోతుంది, రాత్రి అయిపోతుంది, తెల్లారి వచ్చేసరికల్లాను బంటి బుజ్జి వాళ్ళ అమ్మ అనలేమని ఈ సోమయ్య సోమమ్మ దగ్గరకు వస్తారు. వచ్చి సోమయ్య సోమయ్య అని పిలుస్తారు. ఏంటంటేను నిన్న మీ సుందర్ని పిలువు అంటారు. మా సుందర్న ఎందుకు ఏమైంది అంటేను, నేను మీ సుందర్తోటి మా బంటి బుజ్జి వెళ్ళారు కదా, వాళ్ళు రాత్రి ఇంటికి రాలేదు, ఇప్పటిదాకా చూసాము ఇంకా ఇంటికి రాలేదు, అందుకని చెప్పేసి సుందర్ని అడుగుదామని వచ్చామంటే, అదేంటి రాత్రే మా సుందరి వచ్చింది, మీ బంటి బుజ్జి రాలేదా అని తను అడుగుతాడు. అసలు వాళ్ళు సరస్సు దగ్గరికి ఎందుకు వెళ్ళావు, మీకు సరస్సు దగ్గరికి వెళ్ళొద్దని చెప్పాను కదా అని సుందర్ని తెలుస్తాడు వాళ్ళ నాన్న. అంటే లేదు నాన్న, మేము సాయంత్రం వెళ్ళాము, జలదేవత ఉంది, ఆడుకున్నాము, పళ్ళు పెట్టింది అని చెప్పి బంటి బుజ్జి వాళ్ళ అమ్మా నాన్నకి నేను ఇంటికి వెళ్ళిపోతూ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాను అని కూడా చెప్పాను, మా ఇల్లు ముందు కాబట్టి నేను ఇంట్లోకి వచ్చాను అని చెప్పి అంటాను. అన్ని సరుకులు అంతట్లోకి రామయ్య అని అతను ఉన్నాడు కదా, అతను అక్కడికి వస్తాడు. చూసారా వీళ్ళు వచ్చే సరస్సు, అది మాయా సరస్సు, అక్కడికి వెళ్ళి వెళ్ళారు వీళ్ళు. అయినా దీన్ని బట్టి చూస్తే ఏంటంటే, ఈ సోమయ్య సోమమ్మను ఈ పిల్లల్ని అక్కడ తీసుకెళ్ళి ఏవో చేతపడ్డేవో చేయించి మాయ చేసి వీళ్ళని చంపేయడానికి చూస్తున్నారు, అందుకే తీసుకెళ్లారు. వీళ్ళ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో సుందర్ ఇలా చేస్తుందని అతను చెప్తాడు. ఇప్పుడు సోమయ్య అంటే అనమాట, నీకు నేనంటే పడదు, నా మీద నిందలు వేయకు, అనవసరంగాను నేను చెయ్యలేదు, అలాంటి పనులు నేను చెయ్యను అంటాడు. అను కాకపోతే మరి ఎందుకు నీ కూతురు తీసుకెళ్ళి వాళ్ళని అక్కడ తీసుకెళ్తుంది, అందులో జలదేవత ఉన్నది, దేవత కాదు రాక్షసి, దెయ్యం, భూతం అని రకరకాలుగా తిరుగుతుంటాడు. దాంతో ఈ సుందర్ కోపం వచ్చి, నా నేస్తాన్ని అలా అనకండి మీరు, నా నేస్తాన్ని చాలా మంచిది, చాలా నా పళ్ళు అన్నీ పెడుతుంది, నేను వాళ్ళకు కూడా పళ్ళు పెట్టింది, కావలిస్తే నాతో రండి నేను మీకు చూపిస్తానని చెప్పి తీసుకొని వెళ్తుంది. ఇప్పుడు రామయ్య అంటే అనమాట, ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని బలి ఇచ్చేసావు కదా, మళ్ళీ మా అమ్మని తీసుకొని కూడా మా అమ్మని కూడా బలిద్దాం అనుకుంటున్నామంటే రాక్షసికి అంటాడు. ఆవిడ రాక్షసి కాదు, దేవత, మీరు అలా అనకండి అనేసరికి అలాను. అప్పుడు బంటి బుజ్జి వాళ్ళ అమ్మ నాన్న కూడా అంటారనమాట, దేవత అంటున్నావు కదా, మరి వెళ్ళి మీ దేవత నువ్వే అడుగు, మా పిల్లలు ఏమయ్యారో అడిగిరా అంటే, సరే వెళ్తానని చెప్పేసి అక్కడికి సరస్సు దగ్గరికి అమ్మాయి సుందర్ ఒక్కటే వెళుతుంది. ఈ అమ్మాయి ఏమో సుందర్ అక్కడికి వెళ్ళి నేస్తం నేస్తం బయటికి రాని ఏడుస్తూ పిలుస్తుంది. అంతలో జలదేవత బయటకు వచ్చి, ఏమైంది నేస్తం, ఏమిటి సుందరి, ఎందుకు ఏడుస్తున్నావు, ఏమిటి ఏడవకు చెప్పు అంటే, అప్పుడు జరిగిందంతా చెప్తుంది. చెప్తాను నీ నేస్తాలు ఎక్కడికి వెళ్ళిపోలేదు, వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలుసును, నేను దగ్గరికి రా నీకు చెప్తానని చెప్పి అమ్మాయిని ఊరడించి బుజ్జగించి ఎక్కడున్నారో చెవిలో చెప్తుంది. ఇప్పుడు ఆ సుందరి అక్కడి నుంచి బయలుదేరి ఇంటికింటికి వచ్చి వీళ్ళందరూ అక్కడే వెయిట్ చేస్తుంటారు ఈ సుందరి కోసం, రండి మీ పిల్లలు ఎక్కడున్నారో నేను చూపిస్తాను, నాన్న దారి నీకు చూపిస్తాను, బంటి బుజ్జి ఎక్కడనే ఒక ఊరు అవతల ఒక పాడుబడిన బంగళా దగ్గర తీసుకెళ్తే అక్కడ వాళ్ళిద్దరిని తాళ్ళతో కట్టేసి పడుకోబెట్టండి. వీళ్ళతో పాటు రామయ్య కూడా వస్తాడనమాట. వస్తున్నట్లను చూడు నాన్న ఇదిగోటి బంటి బుజ్జి అని చెప్పి వాళ్ళకి వీళ్ళకందరికీ చూపిస్తే వాళ్ళు ఆశ్చర్యపోయి, అవును ఇక్కడ ఉందే, నీకు ఎవరు చెప్పారంటే, నేను చెప్పాను కదా నాన్న, జలదేవత దెయ్యం కాదు రాక్షసు కాదు, ఆవిడే నాకు చెప్పింది అని చెప్పి చెప్తుంది అనమాట. అంతేకాదు ఈ రామయ్యను మన ఈ ఊర్లోంచి పంపించి, మనం అంటే ఇష్టం లేదు, మన వ్యాపారం బాగా సాగుతుందని మన ఊర్లోంచి పంపించడానికి ప్లాన్ అంతా చేశాడు, అందుకు వీళ్ళిద్దరిని తీసుకొచ్చి బంధించాడు ఇక్కడ. అంతేగాని జలదేవత ఏమీ చెయ్యలేదు నాన్న, ఎంత చేసింది రామయ్య, మన మీద కక్ష కట్టి మన మీద తగు కోసం ఇలా చేస్తున్నాడు అని చెప్పి. అప్పుడు ఆ బంటి బుజ్జి కూడా లేచి, అవును నాన్న పళ్ళిస్తానని చెప్పి రామయ్య రమ్మన్నాడు, తీసుకొచ్చి ఇక్కడ మమ్మల్ని తాళ్ళతో కట్టేసి వెళ్ళిపోయాడు, మాకు చాలా భయం వేసిందంట. అప్పుడు వీళ్ళ కోటయ్యంది సోమయ్యని బంటి బుజ్జి వాళ్ళ అమ్మ నాన్న, మమ్మ క్షమించిన ఆయన, నేను అనవసరంగా అన్నా సోమయ్య, మీరు మీ తప్పు కాదు, మేము చాలా తప్పు చేసామని అంటాడు. అంతటే సోమయ్య అంటాడు ఈ రామయ్య తోటి, చూడు రామయ్య నా మీద కక్ష ఉంటే నన్ను చేయాలి, కానీ చిన్నపిల్లని ఇలా చేస్తావా నువ్వు అని చెప్పి దెబ్బలాడతాడు. నువ్వు జలదేవత చెప్పింది కాబట్టి సరిపోయింది, లేకపోతే నా పరిస్థితి ఏమిటి, నీకు కోపం ఉంటే మనం మనం తెచ్చుకోవాలి, పిల్లలతో కాదు కదా ఆడేది, ఇలాంటి పనులు చేస్తున్నావు అని చెప్పి గట్టిగా దెబ్బలాడతాడు రామయ్యని సోమయ్య. ఇప్పుడు రామయ్యని అందరు చితక్కొట్టేసి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పచెప్తారు.
పోలీస్ స్టేషన్లో అప్పచెప్పేసిన తర్వాత పోలీసులు కూడా అతనికి బాగా కఠినంగా శిక్ష వేస్తారు, పిల్లల ప్రాణాలతో నువ్వు ఆడుకుంటున్నావు అని చెప్పేసి అన్నారు. అప్పుడు అందరూ కూడా వీణను చాలా దేవీ కలిసి సొంతాన్ని బాగా పొగిడారు. పొగిడి సరస్సు దగ్గరికి వచ్చి జలదేవతను కూడా బాగా పూజించి ఆ రోజు నుంచి కూడా ఆ సరస్సుని ఆ దేవతని పూజిస్తూ ఆ ఊళ్ళో అందరూ చాలా సంతోషంగా ఉంటారు. చూసారా పిల్లలకి ఎంత మంచి కథ అంటే అంత మంచి కథ. స్కిప్ చేయకుండా అంతా విని ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.